మాజీ మంత్రి దివంగత జక్కంపూడి రామమోహన్ రావు 68వ జయంతి వేడుకలు కాకినాడ రూరల్ మండలం రాయుడుపాలెం గ్రామంలో ఘనంగా జరిగాయి. ఏపీఎస్పీ విశ్రాంతి ఉద్యోగుల భవనంలో రాష్ట్ర వైసీపీ కార్యదర్శి లింగం రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు కురసాల సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జక్కంపూడితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పాలన సమయంలో పీడిత అణగారిన వర్గాలకు ఆయన అండగా ఉండేవారని, వారికి న్యాయం చేయాలని, ఎంతటి వారినైనా ఎదుర్కొనేవారని, సుదీర్ఘ సమయం ప్రజాపక్షాన ఆయన నిలిచారని కొనియాడారు. అనంతరం రూరల్ పాత్రికేయులకు చిరు సత్కారం నిర్వహించి జ్ఞాపికలు అందించారు. ఈ సందర్భంగా లింగం రవి మాట్లాడుతూ బీద బడుగు వర్గాలకు రక్షణగా మహనీయులు అరుదుగా పుడతారని, అలాంటి మహనీయులను మనం ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. రాయుడు పాలెం పరిధిలో వాలంటీర్లందరికీ సన్మానం చేశారు. అంతే గట్టుబడ్డాను, అంతే. తర్వాత వచ్చే పరిస్థితులు ఏంటో తనకు తెలియదు. ఎదరవాడు అన్యాయం చేసాడు, ఆడు ఎంత బలవంతుడో ఆయన తెలియదు. తర్వాత ఈయన మీద ఏం చేస్తాడో ఆయన తెలియదు. అడికి అన్యాయం జరిగింది, గట్టుబడ్డాను, అంతే. అది ఆయన వ్యక్తిత్వం. ఏ పార్టీ నమ్మైనా ఆ పార్టీ పనిచేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అందరూ వదిలేసిన తను మాత్రం అలాగే నిలబడిపోయాడు. రాజశేఖర రెడ్డి గారిని జిల్లాలో ఈ జిల్లాకు వచ్చిన అందరూ ఓటర్ చేస్తే ఆయన కూడా ఉండేది, ఆయన ఒక్కడే కూడా ఉండేది. రాజశేఖర రెడ్డి కూడా ఉన్నాడు. అది ఆయన వ్యక్తిత్వం. అందుకే నేను చెప్తాను, ఆయన వ్యక్తి కాదు, శక్తి అని. అందరి శక్తి ఆయన సంపాదించాడు. తన అడగల ఆ రోజుల్లో సరైన ఆర్థిక పరిస్థితి కానీ, వెనకాల సరైన దొన్ను కానీ, సరైన పార్టీ దండు కానీ, రాజకీయ నాయకుల దండు కానీ ఏమీ లేకుండా పైకి వచ్చిన ఒకే ఒక వ్యక్తి ఈరోజు ఈ జిల్లాలో జక్కంపూడి రామమోహన్ రావు. అది 100 రూపాయలు కరెక్ట్. ఎందుకంటే ఆయనకున్న ఆదర్శం, ఆయన నేనేం చేయాలనుకున్నాడు అది చేయడం, కేవలం అన్యాయాన్ని ఎదిరించడం ఒకటే ఆయన రక్షించింది. అలాగే ఆయన గొప్పవాడు. రాజశేఖర రెడ్డి ఆయన ఎంతో అభిమానించాడు. రాజశేఖర రెడ్డి సీఎం అవగానే ఆయన్ని కూడా అంతే అభిమానించి వెంటనే మంత్రి చేశాడు. ఆయన ఆరోగ్యం బాగున్నప్పుడు, ఆయన మంత్రులు అంతా కదలలేనప్పుడు కూడా ఆయన మంత్రి పది అవలేక అంటూ చూశాడు. కానీ కనీసం శాఖ కూడా మార్చలేదు. అది ఆయన వ్యక్తిత్వం. రాజశేఖర రెడ్డికి ఎంతైతే మంచి వ్యక్తిత్వం ఉందో, రాజశేఖర రెడ్డి నమ్మిన వాళ్ళు ఎంతవరకు బాగుపడతాడు, అంతే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి జగ్గంపూడి రామమోహన్ రావు. కాబట్టి అలా ఉన్నారు. రాజశేఖర రెడ్డి నమ్మిన వాళ్ళని ఎలాగ ఆదుకుంటాడన్న ఉద్దేశం ప్రాక్టికల్గా చెప్తే, ఇప్పుడు నా పక్కనే రావు వెంకటేశ్వర ఉన్నారు, ఆయన బాగా తెలుసు.